హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వంట వార్పు. మనం ఈరోజు కేరళ స్టైల్ మలబార్ పరాతని ఈజీగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 2 కప్స్ మైదా పిండిని తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు 2 స్పూన్స్ నూనె తీసుకున్నానండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి నేను 1 స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను దీంట్లోంచి 1 స్మాల్ అమౌంట్ ఇలా తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఆయిల్ పట్టించేసి బోత్ సైడ్స్ మనము నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా మీకు ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసేసుకోండి, మరీ థిన్గా చేసుకోకూడదు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా నైఫ్తో మనము ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలండి. ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. చేసిన తర్వాత నేను ఇలా బట్టర్ తీసుకొని బట్టర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి మొత్తము. ఇక్కడ అమూల్ బట్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ ఉన్నాయి కదండి, కట్ చేసాం కదా, వాటిని ఒకదానిపైకి ఒకటి మనం రోల్ చేయాలి. చేత్తో చేయడం చాలా కష్టమండి, సరిగా రాదు. సో అందుకనే నేను ఇక్కడ మళ్ళీ నైఫ్ యూజ్ చేస్తున్నాను. సో నైఫ్తో చేస్తే మనము ఈజీగా చేయొచ్చు. సో ఇలా ఒకదానిపైకి ఒకటి మనం ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి దాన్ని స్ట్రైట్గా. కొన్నిసార్లు పిండి అతుక్కుపోతుంది కదా కింద, సో అప్పుడు మనం చేత్తో తీయలేము. ఇలా నైఫ్తో తీస్తే ఈజీగా తీయొచ్చు. నేను ఇలా మొత్తము రోల్ చేశాను కదా, సో ఇప్పుడు దీనికి నేను బట్టర్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ పైన కొంచెము అప్లై చేశాక దీన్ని మనము పరాతాకి ఎలా రోల్ చేస్తామంటే అలా ఫింగర్ పెట్టి మధ్యలో నీట్గా వీడియోలో చూపించినట్లు ఇలా రోల్ చేసి ఆ ఎడ్జ్ ఉంది కదండి దాన్ని ఇలా మధ్యలోకి ఇన్సర్ట్ చేయాలి. సో దీన్ని మీరు మళ్ళీ చపాతీ కర్రతో రుద్దకూడదు. రొట్టెకి ఎలా చేత్తో తడతామండి అలా మీకు ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత తట్టండి. మళ్ళీ ప్రాసెస్ రిమైనింగ్ పిండికి రిపీట్ చేస్తున్నానండి. సో దీన్ని ఎంత వీలైతే అంత నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను అన్ని సైడ్స్ ఈక్వల్గా కట్ చేస్తున్నానండి. మళ్ళీ కట్ చేసి బట్టర్ అప్లై చేస్తున్నాను ఈవెన్గా. ఇప్పుడు పైన కొంచెము బట్టర్ అప్లై చేస్తున్నాను. బట్టర్ అప్లై చేసి దీన్ని ఇలా చుట్టేస్తున్నాను అండి. ఆ ఎడ్జ్ని ఇలా ఇన్సర్ట్ చేసి తడుతున్నాను. ఇలా వీలైతే ఎంత తట్టుకోండి దాన్ని రొట్టెలాగే. సో ఇప్పుడు నేను మీడియం హీట్లో ప్యాన్ పెట్టి హీట్ చేశాను. హీట్ అయిన తర్వాత ఈ పరాతాన్ని వేశాను. వేసి ఇలా మీడియం హీట్లోనే దీన్ని రోస్ట్ చేస్తున్నాను అండి. 2 సైడ్లు మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మీరు కావాలంటే పైన ఇంకొంచెం బట్టర్ వేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ మనం బట్టర్ అప్లై చేసాం కాబట్టి అది సరిపోతుందండి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను.
ఫింగర్స్తో ఇలా ఇలా అనాలండి, వీడియోలో చూపించినట్లు. అప్పుడు పొరలు నీట్గా బయటకు వచ్చేస్తాయి. సో పరాత రెడీ అయిపోయిందండి, మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. దీన్ని ఇంకా మీకు ఇష్టం వచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ పన్నీర్తో సర్వ్ చేసుకున్నానండి. పన్నీర్ రెసిపీ చాలామంది అడిగారండి, సో నేను ఇది రేపు అప్లోడ్ చేస్తాను, పన్నీర్ రెసిపీ వీడియో. సో మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట వార్పు.